నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండ్ అప్ న్యూయార్క్ లో ప్రవాస భారతీయులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు న్యూయార్క్ భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు అమెరికా అభివృద్ధిలో ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ప్రవాసుల కృషి కీలకమైందని కునియాడారు ఇక మోదీ స్టేట్ విజిట్ గురించి ప్రసంగించారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మోదీ పర్యటన బలోపేతం చేసిందని అన్నారు హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎన్ఆర్ఐలు వినతి పత్రం సమర్పించారు అమెరికాలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డిని తెలుగు ఎన్ఆర్ఐలు కలిసి తమ విజ్ఞప్తిని లేఖ రూపంలో అందించారు వాణిజ్యం పెట్టుబడులు పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ మరింత ఎదుగుతుందని పేర్కొన్నారు అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు అమెరికా హ్యూస్టన్ లో హనుమాన్ దత్త యోగా కేంద్ర ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచిదానంద స్వామి చేతుల మీదుగా ఈ మహోత్సవం జరిగింది హ్యూస్టన్ లో నివసిస్తున్న ప్రవాసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమాన్ని స్వామీజీ ప్రారంభించారు గణపతి పూజ శ్రీచక్ర పూజతో కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి మంగళహారతి మంత్రపుష్పం నిర్వహించారు ఇక ఈ మహత్తర కార్యక్రమం గురించి స్వామీజీ వివరించారు ఇక్కడ ఉండేటువంటి భక్తులు తెలుగు భక్తులు తమిళ భక్తులు వీళ్ళందరూ చేరుకొని ఈ హ్యూస్టన్ మహానగరం ఈ దగ్గరగా ఉండేటువంటి ఆర్కిడ్ అనేటువంటి ఒక ప్రదేశంలో ఒక ముప్పై ఐదు ఎకరాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇదొక విశేషంగా హనుమంతుడి యొక్క కృపతో ఒక మాయతో ఈ కార్యక్రమం జరిగింది అని చెప్పొచ్చు దాన్ని మిరకల్ అంటారు తొమ్మిది నెలల లోపల ఇది దొరకటం ఏడు రోజుల్లోపల దీన్ని దొరకటం ఇవన్నీ కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా ఇటువంటి ఒక ప్రదేశం దొరికేది చాలా కష్టం వాటి సంకల్పం ఉంది కాబట్టి దత్తుడి యొక్క అనుగ్రహం హనుమంతుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి హనుమాన్ దత్త యోగా సెంటర్ని ప్రారంభం చేస్తున్నాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అమెరికా అంతటా నిర్వహిస్తున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోనాల జాతరను ఘనంగా నిర్వహించింది ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి ఆశీస్సులతో ప్రెసిడెంట్ వంశీరెడ్డి అధ్యక్షతన అమెరికాలోని పలు నగరాల్లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది హైదరాబాద్ లష్కర్ బోనాలను మరిపించే విధంగా అమెరికా వ్యాప్తంగా జరిగిన బోనాల అలై భలైకు జనం పెద్ద ఎత్తున పోటెత్తారు మేల తాళాలతో పోతురాజు నృత్యాలతో ఆడపడుచులు బోనమెత్తి అమ్మవారిని పూజించారు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి ఆశస్సులతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అమెరికా అంతటా ఘనంగా నిర్వహిస్తున్న ఏకైక సంస్థ టిటికే ఇందులో భాగంగా అడ్వైజరీ చైర్ డాక్టర్ జయపాల్ రెడ్డి అడ్వైజరీ చైర్ మోహన్ రెడ్డి పటోళ్ళ మెంబర్ భరత్ మాదాడిలు తెలంగాణకి ప్రీతిపాత్రమైన బోనాలు అలై బలై జాతరను జరిపించాలని నిర్ణయించారు ప్రెసిడెంట్ వంశీరెడ్డి అధ్యక్షతన జరిగిన టీటిఏ బోనాలు అలయ్ బలైకు జనం పెద్ద ఎత్తున పోటెత్తారు అమెరికా అంతటా ఘనంగా మహంకాళి బోనాల జాతరను అట్టహాసంగా నిర్వహించారు టిటిఏ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి పర్యవేక్షణలో టీటీఏ కల్చరల్ చైర్ ప్రియాంక కృష్ణ వివిధ నగరాలకు కావలసిన ఏర్పాట్లను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు అధ్యక్షుల వంశీరెడ్డి స్వస్థలమైన సియేటర్లలో వెయ్యి మంది ఆహుతులతో మహంకాళి అమ్మవారి జాతర సియేటర్ నగరంలోని రెడ్ బ్యాండ్లు అట్టహాసంగా నిర్వహించారు అమ్మవారు ముస్తాబై కదలిరాక తెలంగాణ తీన్మార్ జోరుదారు దప్పులతో పూతరాజుల నడుమ మహంకాడి అమ్మవారికి సియాటెల్ నగర ప్రజలు భక్తి శ్రద్ధలతో పోనం సమర్పించారు వచ్చిన వారికి టీఎస్ సభ్యులు చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి స్వంత నగరమైన గ్రేటర్ ఫిలిడెల్పియాలో బోనాల జాతర సంబురాలు అమరాన్నంటాయి డెలావేర్ లోని మిడిల్ టౌన్ నగరంలో నిర్వహించిన సంబురాలు వెయ్యి మంది ఆహుతులతో కిక్కిరిసింది మహిళలంతా బోనాలతో వెంటరాగా అమ్మవారు పలారం బండిలో పోతరాజు తోడుగా వేదికపైకి తరలి వచ్చారు మహిళలంతా అమ్మవారికి బోనం సమర్పించి వడిబియ్యం నింపి అలైబలాయి చేసుకున్నారు వచ్చిన వారికి టీటీఏ వాలంటీర్లంతా చక్కని విందు భోజనం ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా ఆస్టిన్ నగరంలో టీటీఏ తన కార్యకలాపాలను బోనాల జాతరతో మొదలుపెట్టింది అంగరంగ వైభవంగా మహంకాళి అమ్మవారి జాతర ఆస్టిన్ టీటీఏ వాలంటీర్లు ఘనంగా ఏర్పాటు చేశారు పోతరాజు పూనకంతో హుషారైన బోనాల పాటలతో ఆస్టిన్ నగరం ఉర్రూతలూకింది పోతరాజు తోడుగా మహిళలు బోనమెత్తుకుని అమ్మవారి వెంట తరలివచ్చారు వేదికపై అమ్మవారు కొలువు తీరి టీటీఏ ఆస్టిన్ బోనాలు అందుకున్నారు ఆహుతులకు టీటీఏ ఆస్టిన్ టీమ్ చక్కని విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ భరతరెడ్డి మాదాడి పర్యవేక్షణలో అట్లాంటాలోని కమ్మింగ్లో మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు అట్లాంటా మహిళలంతా బోనమెత్తగా ఆహ్లాదకరమైన వాతావరణంలో సుమారు వెయ్యి మంది భక్తులు వెంటరాగా అమ్మవారు పోతరాజుతో కలిసి ఊరేగింపుగా వచ్చారు భక్తులు బోనం సమర్పించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు సంబరాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అట్లాంటా టీటీఏ కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు టెక్సాస్లోని హూస్టన్ నగరంలో హూస్టన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు టీటీఏ హూస్టన్ మరియు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హూస్టన్ కలిసి నిర్వహించిన బోనాల జాతర షుగర్లాండ్లోని అష్టలక్ష్మి టెంపుల్లో ఘనంగా నిర్వహించారు కిక్కిరిసిన భక్తులతో హూస్టన్ నగరం సంబురాలను ఘనంగా నిర్వహించింది మహిళలు బోనాలతో వచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అమెరికా అంతటా టీటీఏ నిర్వహించిన బోనాల జాతర అట్టహాసంగా ముగిసింది ఈ కార్యక్రమాలలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రెసిడెంట్ వంశీరెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు అమెరికా న్యూజర్సీలోని శ్రీ గురువయ్యూరప్పన్ దేవాలయంలో శ్రీనివాసుడి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది జూలై పదిహేనున తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణంను వైభవోపేతంగా నిర్వహించారు తిరుపతి నుంచి అర్చక స్వాములు దేవతామూర్తుల విగ్రహాలను వెంటబెట్టుకుని విచ్చేశారు ఏడుకొండలు దిగి సప్త సముద్రాలు దాటి వచ్చిన తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీదేవి భూదేవి సమేత తిరుమల శ్రీనివాసుడి కళ్యాణం అమెరికాలోని న్యూజెర్సీలో అంగరంగ వైభవంగా జరిగింది మోర్గాన్ విల్లేలోని శ్రీ గురువాయరప్పన్ టెంపుల్ సమక్షంలో హిందూ అమెరికన్ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది ఏడుకొండలు దిగి సప్త సముద్రాలు దాటి వచ్చిన తిరుమల శ్రీనివాసుడి దర్శించుకునేందుకు ప్రవాసులు వేలాదిగా తరలివచ్చారు మరో సముద్రంలా కదిలి వచ్చిన జన సమూహం తమకు దక్కిన ఈ అవకాశానికి తన్మయులవుతూ వెంకన్న సేవలో పరవశులయ్యారు తెలుగుదనం ఉట్టిపడేలా హెచ్ఏటీసీసీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు టిటిడి అర్చకులు వేద పండితులు సుప్రభాత సేవతో వేడుకను ప్రారంభించారు స్వామివారి కళ్యాణంతో పాటు తోమాల సేవ అభిషేక సేవలు ఘనంగా నిర్వహించారు తొలుత దేవిరులకు కంకణ ధారణ చేసిన పండితులు కార్యక్రమం ఆశాంతం శ్రీనివాసులు ఇక్కడే మనసు లగ్నం చేసేలా మనోజపం చేస్తూ పూజలను మనోరంజకంగా నేత్ర పర్వంగా సాగించారు అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారందరూ తమకు దక్కిన అరుదైన అద్భుత అవకాశానికి మురిసిపోయారు తమకు ఇంతటి దర్శన సేవా భాగ్యం కలగడం పట్ల తెలుగువారందరూ పులకించిపోయి గురువాయురప్పన్ టెంపుల్ బోర్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఆలయ బోర్డు సభ్యులు ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్ ఎస్ యోజ్ఞ సుబ్రహ్మణ్యన్ డాక్టర్ ఎస్ ఎస్ అయ్యర్ ఈ సుందరేశన్ మహేందర్ ముసుకు డాక్టర్ లక్ష్మీ నందివాడ శ్రీమతి నిర్మలా వెంకట్ శ్రీ రమణ కోగంటి శ్రీ గురుకృష్ణన్ తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణకు విశేష కృషి చేశారు హెచ్ఏటీసీసీ ప్రతినిధులతో పాటు దాతలు పలువురు వాలంటీర్లు భక్తులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎనలేని కృషి చేశారని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు శ్రీదేవి భూదేవి సమేత తిరుమల శ్రీనివాసుడి మూర్తులను వెంటబెట్టుకుని వచ్చిన అర్చకులు పండితులను ఆలయ కమిటీ వారు విశేష రీతిలో సత్కరించారు ఇక ఈ వేడుకకు హాజరై వెంకన్నను దర్శనం చేసుకున్న వారందరికీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠం తొమ్మిదవ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి దీంతో పాటు శ్రీ శివ విష్ణు ఆలయం స్థాపించి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ తొమ్మిది రోజుల పాటు అనేక ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను పీఠం నిర్వహించింది తొలి రోజే భక్తుల నుంచి మంచి స్పందన లభించింది భారతీయ సంస్కృతిని అమెరికాలో కూడా పరడివిల్లేలా నిరంతరం కృషి చేస్తున్న శ్రీ శివ విష్ణు సాయి దత్తా పీఠం వార్షికోత్సవ కార్యక్రమం న్యూజెర్సీలోని ఎడిసన్ లో ఘనంగా జరిగింది సాయి దత్త పీఠం తొమ్మిదవ వార్షికోత్సవంతో పాటు శ్రీ శివ విష్ణు ఆలయం స్థాపించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అనేక ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను నిర్వహించారు ఈ వార్షికోత్సవాలకు తొలి రోజే భక్తుల నుంచి విశేష స్పందన లభించింది ప్రవాసులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇక పల్లకీ సేవ నేత్రపర్వంగా సాగింది వేద పండితుల మంత్రోచ్చరణాలు మేళ తాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణాల నడుమ స్వామివారి పల్లకీ సేవ కన్నుల పండుగగా జరిగింది ఆలయాన్ని సందర్శించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు సాయుదత్త పీఠంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఈ పూజా కార్యక్రమాలు ఊరేగింపు ఉత్సవంతో ముగిశాయి సాయి దత్తపీఠం వార్షికోత్సవ కార్యక్రమాలకు చక్కటి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయం చేసిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు రఘు శర్మ ఆశీర్వచనాలు అందించారు శ్రీకృష్ణ దేవాలయం ప్రారంభించిన రెండో వార్షికోత్సవం కలిపి తొమ్మిది రోజుల నుంచి అంగరంగ వైభవంగా చేస్తున్నాము హోమాలు ఏంటి అభిషేకాలు ఏంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏంటి ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం దాంతోపాటు ఇదే సమయంలో ఇక్కడ మా గురుగారు శంకర సాని శర్మ సాని శర్మ గారు ఉండడం అలాగే మా తమ్ముళ్ళు శాస్త్రీయ దశ ఉండటం ఇలా ఎంతో మంది రుత్విక్కుల ఆధ్వర్యంలో మా అర్చక స్వామి ఆధ్వర్యంలో అన్ని పూజలు పూజ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున చివరి రోజున తొమ్మిదో రోజు పల్లకీ ఉత్సవాలు ఒక పల్లకి కాదు బాబా పల్లకి బాబా దత్త దత్తపాలకు సంబంధించిన అందరు ఉంటారు అలాగే శివపరివారం శివపార్వతులు అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి గణపతి శివపర్వ శివ శివపరివారం అలాగే వెంకటేశ్వర విష్ణు పరివారం వెంకటేశ్వరం వారు శ్రీదేవి భూదేవి అలాగే రమా సత్యనారాయణ స్వామి కృష్ణుడు అన్ని విగ్రహాలు పెట్టుకొని భక్తులందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకరిగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చారు ఊరేగింపుగా ఈ కాంప్లెక్స్ చుట్టూ ఊరేగింపకు తిరుగుతున్నాం అంత హ్యాపీగా డాన్సులు వేస్తున్నారు డోలు వాళ్ళు వచ్చారు ఇలా మనం అందరు చేసుకొని ఇప్పుడు బాబా దేవాలయానికి వెళ్ళి హారతిచ్చి అందరికి మహాప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అలాగే ఊరేగింపులో కూడా ఎక్కడెక్కడైతే భక్తులు ఉన్నారో అందరికీ ఫుడ్ బాక్సులు ఫ్రూట్స్ మళ్ళీ విభూతి అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూనే తీసుకెళ్తున్నాం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది మాటా డల్లాస్ చాప్టర్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ నేత రవికాంత్ ప్రదీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాట చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సభ్యులు తెలిపారు ఈ బ్లడ్ డొనేషన్ లో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు సేవా కార్యక్రమే లక్ష్యంగా ఈ మాట అసోసియేషన్ వారు రెడ్ క్రాస్ సొసైటీతో ఏదైతే రక్తదాన శిబిరాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ సభ్యులందరికీ ప్రత్యేకంగా నా సహచర మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు ఈ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాటాకు రాజ్ ఆనందేశీ గారిని ప్రత్యేకమైన అభినందిస్తూ అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మన ప్రియతమ ప్రధాని మోడీ గారు చేపట్టినటువంటి సేవా కార్యక్రమాలే కానీ దేశ అభివృద్ధికి ఏదైతే పథకాలే కానీ ఈరోజు మొత్తం యావత్ ప్రపంచంలో మొట్టమొదటి స్థానాన్ని నిలబెట్టినటువంటి ఘనత మన మోడీ గారికి చెందుతుంది కాబట్టి అదే విధంగా ఆ అడుగుజాడల్లో అమెరికాలో కూడా నివసిస్తూ వీరందరూ కూడా ఒక తాటికి వచ్చి ఒక అసోసియేషన్ మన తెలుగు అనే ఒక అసోసియేషన్ స్థాపించి ఆ సంస్థ ద్వారా ఇట్లాంటి పలు సేవా కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో నిజంగా కూడా అమెరికాలో ఉండి ఇంత టైస్కెడ్యూల్ కూడా ఈ సేవా కార్యక్రమాలు ఏదైతే నిర్వహిస్తున్నటువంటి టీం సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఖచ్చితంగా వీరందరికీ ఆశీర్వదిచ్చి ఇంకా మున్ముందు ఎన్నో సేవలు చేయాలని ఆ భగవంతుని నేను ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను బ్లడ్ క్యాంప్ మాటా తరఫు నుంచి డైరెక్ట్ చాప్టర్ బ్లడ్ క్యాంప్ జరగబోతుంది ఈ యొక్క కార్యక్రమం ఈ బ్లడ్ క్యాంప్ కిక్ కి మా మిత్రుడు బీజేపీ నల్గొండ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అండ్ ఫార్మర్ ఓఎస్డి ఫర్ సెంట్రల్ మినిస్టర్స్ ప్రదీప్ రవికాంత్ గారు ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేశారు తెలంగాణ సంస్కృతి ఆచార సాంప్రదాయాలకు పట్టే బోనాల జాతరను అమెరికాలో ఘనంగా నిర్వహించారు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం సంయుక్తంగా బోనాల జాతరను నిర్వహించింది హైదరాబాద్ బోనాలను మరిపించే విధంగా న్యూ జర్సీలోని ఎడిసన్ లో పోతురాజు నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు ఎడిసన్ ప్రాంతంలోని తెలుగు ఆడపడుచులు బోనమెత్తారు అమ్మవారిని మేల తాళాలతో ఘనంగా స్వాగతించి పూజలు సమర్పించారు తెలంగాణ అమెరికా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు సాయి దత్తాపీఠం చైర్మన్ రఘుశర్మ శంకర మంచి పూజలు నిర్వహించారు ఇక ప్రవాసులు భారీ సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు న్యూజర్సీలోని శ్రీ శివ విష్ణు సాయిదత్త పీఠం ఆలయాన్ని స్వామి పరిపూర్ణానంద సందర్శించారు సాయిదత్త పీఠం వ్యవస్థాపకులు శ్రీ రఘుశర్మ ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయిదత్త పీఠం వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన స్వామి పరిపూర్ణానంద అద్భుతమైన ప్రవచనం అందించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీజీ ప్రవచనాన్ని భక్తి శ్రద్ధలతో విన్నారు కొత్త జనరేషన్ మనకు రావాలి వస్తూ ఉండాలి పాత నీరు పోతూ ఉంటుంది కొత్త నీరు వస్తుంది అన్నట్టు ఆ వచ్చిన నీటికి దాని యొక్క ప్రవాహం ఏంటో దాని గతి ఏమిటో తెలియాలి కాబట్టి అది తెలియజెప్పే ప్రయత్నము ఖచ్చితంగా ఒక కోర్సు లాగా ఒక కరికులం లాగా తయారు చేసి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి అమెరికా చార్లెట్ లో జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యుఎస్ఏ వీటి సేవా సంస్థ ఆధ్వర్యంలో సర్వీస్ అండ్ స్పిరిచువాలిటీ ఫర్ సొసైటీ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయ స్వామి విచ్చేసి ఆశీస్సులను అందజేశారు జేఈటి యుఎస్ఏ వీటి సేవా చార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు గురువులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా చిన్నారులు ప్రదర్శనలు ఇచ్చారు ఇక చిన్నారుల అవధానం కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు సందేహాలను స్వామీజీ నివృత్తి చేశారు ఇక అమెరికాలోని పలు నగరాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీటి సేవా సంస్థలను స్వామి ప్రశంసించారు మందికి పంచుకుంటే ఆనందం పెరుగుతుంది అనేది తెలియడం చాలా కష్టం అండ్ రెండు సేవా సంస్థలు ఇక్కడ అమెరికాలో సుమారు ఒక్కొక్కటి ఒక ఇరవై ఆరు ముప్పై చాప్టర్స్ డిఫరెంట్ స్టేట్స్లో ఇక్కడ పెట్టుకుని వాటి ద్వారా యువతల్లో పిల్లల్లో పెద్దల్లో మూడు రకాల జనాల్లో కూడా ముఖ్యంగా మన ఇండియన్ డయాస్ఫోరాకి సంబంధించినటువంటి వాళ్ళల్లో సేవాభావాన్ని మన సాంప్రదాయానికి సంబంధించినటువంటి మన భారతీయ వాంగ్మయానికి సంబంధించినటువంటి లిటరేచర్కి సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి ప్రవేశాన్ని కలిగిస్తూ రకరకాల డిస్టార్షన్స్ అన్ని వైపులా వ్యాపించి ఉండేటటువంటి రోజుల్లో వాటిని ఎట్లా ఎదుర్కోవాలి ఎలా ముందుకు సాగాలి వీటి విషయంలో మంచి శిక్షణనిస్తున్నాయి అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వాళ్ళు ఇందాక చూపించినటువంటి అవధానం అది చూస్తే వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కడంతా అంతకంటే తక్కువ వాళ్ళకి క్రెడిబిలిటీ ఇవ్వడానికి వీలు లేదు అని అనిపించేంత అద్భుతంగా ఉన్నాయి వరల్డ్ లీడరు స్పిరిచువల్ లీడరు చంద్రజీవర స్వామి గారు చార్లెట్ రావటము మా అందరినీ తీర్థంతోనూ ఆయన స్పిరిచువల్ వీటితోనూ మా అందరినీ నిజంగా ఎంత బాగా బ్లెస్ చేశారో మాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యింది మేమందరము కూడా చాలా సంతోషించాము ఇది మా బ్లెస్డ్ డే కింద డే ఆఫ్ సర్వీస్ కింద డిక్లేర్ చేశారు సిటీ నుంచి అది మాకు చాలా ప్రౌడ్ అండ్ హ్యాపీ థ్యాంక్ యూ జై శ్రీమన్నారాయణ అమెరికా న్యూజెర్సీలో నిర్వహించిన ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ మాటామంతి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది ఎడిసన్ లోని మిర్చి రెస్టారెంట్ లో మీట్ అండ్ గ్రేట్ విత్ ఆస్కార్ నైన్టీ ఫైవ్ విన్నర్ చంద్రబోస్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ సందర్భంగా ఆయన సన్మానించి సత్కరించారు ఇక చంద్రబోసు సందేశాత్మక ప్రసంగం ప్రవాసులను విశేషంగా ఆకర్షించింది ఇక ఎడిసన్ లో శ్రీ శివ విష్ణు పీఠం ఆలయాన్ని చంద్రబోస్ సందర్శించారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రఘుశర్మ ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల జాతర ఖండాంతరాలు దాటింది అమెరికాలోని డల్లాస్ లో మొదటిసారిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఆధ్వర్యంలో బోనాల జాతరను నిర్వహించారు హైదరాబాద్ లాల్ దర్వాజా లష్కర్ బోనాలను మరిపించే విధంగా పోతురాజు నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు డల్లాస్ లో నిర్వహిస్తున్న తెలుగు మహిళలు బోనమెత్తారు అమ్మవారిని మేళ తాళాలతో స్వాగతించి పూజలు చేశారు అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ప్రదీప్ రవికాంతి పాల్గొన్నారు ఇక డాలాస్ లో బోనాల జాతర జరగటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తారు అయితే డాలాస్ నగరంలో ఈ యొక్క బోనాల పండుగ ఏదైతే ఈ యొక్క మాట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారో మొట్టమొదటిసారిగా ఈ యొక్క డాలాస్ నగరంలో నిర్వహిస్తున్నందుకు ఆ ఘనత వారికి చెందుతుంది ఇక్కడ ఉన్న అక్కజల్లెలందరూ కూడా మన యొక్క కట్టు బొట్టు ఏదైతే మన సాంప్రదాయకంగా మన యొక్క కల్చర్తో వాస్తవం కూడా ఆ వాళ్ళు ఆ బోనం తీసే విధానమే కానీ ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయకంగా వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క అలంకరణ నిజం కూడా అమెరికాలో ఉంటూ కూడా హైదరాబాద్లో అన్ని దొరికినప్పటికీ ఇక్కడ కొన్ని సదుపాయాలు లేకపోయినప్పటికీ ఎంతో అందరంగా ఎంతో సుందరంగా ఈ యొక్క యాప ఆకులు పెట్టి ఎంతో అమ్మవారిని అలంకరించి వెరీ షార్ట్ టైంలో అయినా అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క పండుగ వాతావరణం తెచ్చిన ఈ యొక్క ఎన్ఆర్ఐ సోదరి సోదరులు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున మీ అందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలుపుతున్నాను అమెరికా డల్లాస్ వేదికగా జరిగిన ఇలయరాజా లైవ్ కాన్సర్ట్ కు భారీ ఆదరణ లభించింది ఇలయరాజా ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢల్లాస్ లో కాన్సర్ట్ ఏర్పాటు చేశారు ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన పాటలు విని మంత్రముగ్ధులయ్యారు వీణుల విందైన సంగీతం మధురమైన పాటలతో అమెరికాలోని ఆడియన్స్ ను అలరించారు స్వరమాంత్రికుడు ఇలయరాజాతో పాటు పలువురు గాయని గాయకులు తమ మధురమైన గాత్రంతో ప్రేక్షకులను రూతలుగించారు డల్లాస్ లో సంగీత జ్ఞాని ఇలయరాజా లైవ్ కాన్సర్ట్ పట్ల ప్రముఖ సింగర్స్ ఎస్పి చరణ్ మనో సునీత తదితరులు ఆనందం వ్యక్తం చేశారు తెలుగు తమిళ ప్రేక్షకులందరికీ మీ మనో నమస్కారాలు చాలా ఎగ్జైటింగ్ షో అనేది చెప్పాలి ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చిన మహానుభావుడు మ్యాస్టర్ ఇళయరాజా గారు ఇళయరాజా గారిది ఎయిటీ ఎయిత్ ఇయర్ ఎనభై సంవత్సరాల ఈ వేడుక సెలబ్రేషన్స్ డాలస్లో జరగటం చాలా హ్యాపీ పర్సనల్గా నాకు చాలామంది మంచి సంగీత ప్రియులు ఉన్నటువంటి సిటీ ఇక్కడ ఎనభై సంవత్సరాల వయసులో ఆయన ట్రావెల్ చేసి సో హీ ఈస్ గోయింగ్ టు గివ్ మోర్ దెన్ ఫైవ్ అవర్స్ షో తెలుగు అండ్ తమిళ్ హిందీ వాటెవర్ ఏ ఏమడిగినా కూడా ఆయన ఆయన పాటలు కన్నడలో ఉన్నాయి మలయాళంలో ఉన్నాయి సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ట్రీట్ ఫర్ మ్యూజిక్ లవర్స్ చాలా సంతోషంగా ఉంది వెరీ ఎక్సైటెడ్ థ్యాంక్ యూ రాజాగారి స్టేజ్ ఎక్కేటప్పుడు ఎప్పుడు కొంచెం నర్వస్నెస్ ఉంటుంది ఫస్ట్ రెండు మూడు పాటల దాకా దాని తర్వాత జనాల జనాల రెస్పాన్స్ బాగా వచ్చినప్పుడు కామ్ అయిపోతాం బట్ రైట్ లిటిల్ టెన్స్ బట్ ఇట్ బి ఫైన్ వన్స్ ఆన్ స్టేజ్ ఎక్సైటెడ్ థ్రిల్డ్ ట్రికల్డ్ అండ్ ఆల్సో నర్వస్ మిక్స్ ఆఫ్ సో డోంట్ వాంట్ గో రాంగ్ అంతే అంటే ఎన్ని తక్కువ తప్పులు చేస్తే రాజేశ్వరి దగ్గర అంత ఆల్ ఎక్సైటెడ్ టు యు నో యూఆర్ నెక్స్ట్ పాట ఏంటంటే తెలుగు తమిళ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవాళ చేయటం సో ఏ పాట పాడినా కూడా అద్భుతం అమోఘంలాగా మనకు అనిపిస్తుంది తమిళ తెలుగు భాష ఏదైనా కావచ్చు ఇళ్ళ రాజగల సంగీతం అలాంటిది సో అలా డ్రన్చ్ అవ్వడానికి లైక్ ఈరోజు వస్తున్న ఆడియన్స్తో పాటు నేను కూడా మధ్య మధ్యలో పాడడం తర్వాత పాటలని అలా నోరు తెచ్చుకొని వింటూ అలా కూర్చుని పోవడం దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇది వాటి అన్నారే కమ్యూనిటీ రౌండ్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ